కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు మేలు చేసే పార్టీ, తెలంగాణ ప్రజలకు పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణకు మేలు చేస్తలేరు కానీ హాని చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు మీద కాంగ్రెస్ వాడు కోట్ల కేసేస్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీజేపీ వాడు కోట్ల కేసేస్తాడు. ఇద్దరు కలిసి ఢిల్లీకి పనులాపండి అని ఫోన్లు చేస్తారు, ఉత్తరాలు రాస్తారు. ఇది మేలు చేసే పనా? మీరు ఏం చేసిండ్రు? ఇలా బీజేపీ అయిన అంటుండు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితే 25,000 కోట్లు ఇస్తారట మనకు, తెచ్చుకుందామా? మరి పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పోయిండు, సంతకాలు పెట్టిండు, మీటర్లు పెట్టిండు, పైసలు తెచ్చుకున్నాడు. మీటర్లు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు, పైసలు తెచ్చుకున్నాడు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణ రైతు బాయి కాడ బోరు కాడ మీటరు పెట్టను అని చెప్పిండు. నిజంగా ఎవరు ఇలా ప్రజల కోసం ఆలోచించారు? నిజంగా 25,000 కోట్లు ఢిల్లీకి వెళ్ళొస్తే ఎన్ని రోడ్లన్నా వేయచ్చు, ఎన్ని బిల్డింగ్లన్నా కట్టచ్చు. అంటే బీజేపీ పార్టీ తేనె ఊసిన కత్తిలాగా 25,000 కోట్ల ఆశ చూపి రైతుల మెడకు ఉరితాడి పెట్టాలనుకున్నది. కానీ కేసీఆర్ ఒక రైతు బిడ్డ గనక, ఒక రైతు నాయకుడు గనక, నీ 25,000 కోట్లు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకుంటాం, ఒక రూపాయి తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ నా రైతుల్ని మాత్రం నేను కాపాడుకుంటా అని చెప్పిన నాయకుడు కేసీఆర్. ఇలా ఆలోచించాలి రైతు సోదరులు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోత, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కన్నీళ్లు తప్ప రైతులకు ఏమన్నా ఉన్నాయా? వీడియాలొచ్చి రైతు డిక్లరేషన్ పెడుతున్నాడు. నీ 10 ఏళ్ళలో ఏం చేసినావు? నీ ఛత్తీస్గఢ్లో రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావా 24 గంటలు? నీ రాజస్థాన్లో రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఉన్నదా? నువ్వు 2 లక్షలు అక్కడ మాఫీ చేసినావా? ఇవాళ ఛత్తీస్గఢ్లో వడ్లే ఉండలేరు. ఇవాళ ఛత్తీస్గఢ్ వడ్లు మన వరంగల్ రైస్ మిల్లులలో 1400-1200 అమ్ముకొని పోతుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆడగొనుడు శాత కాదట రాహుల్ గాంధీకి, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే మేము కొంటామట. అంటే ఇది ఏందన్నట్టు? ఓడదాటాక ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. గెలవనైతే గెలితాయిపోయి. అరే ఇంత అబద్ధాలా? నీ అధికారంలో ఉన్నావు కదా, పక్కనే ముందు అడగొని చూపి, మేము నమ్ముతాం. అంటే ఇదంతా ఉత్తముచ్చట. వెనుకటికి ఓ దర్జీ మిషన్ కుడుతుండట, మిషన్ కుట్టంగా కుట్టంగా సూది ఊసిపోయిందట. సూది ఊసిపోతే దేవుని రూమ్లోకి పోయి దేవునికి మొక్కిండట. దేవుడా దేవుడా, సూది అయితే దొరకని కిలో చక్కెర వంచి పెట్టా అన్నాడట. లోపలికి వెళ్ళి భార్య ఉరికొచ్చిందట, అరే సూది ఎంతనే 5 పైసలు 10 పైసలు ఉంటుంది, ఈ మోడీ గారి పాలనలో కిలో చక్కెర 40-50 రూపాయలు అయింది, ఈ 5 రూపాయల సూదికి ఎవడన్నా 50 రూపాయల చక్కెర వంచి పెట్టడా అని లొలిపెట్టిందట అలా భార్య. ఆ దర్జీ ఏమన్నాడట అంటే, అయ్యే సూది అయితే దొరకని ఎగబెట్టుడు ఎంతసేపు అన్నాడట. ఈ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది, రాహుల్ గాంధీ కథ. అధికారం అయితే రాని ఎగబెట్టుడు ఎంతసేపు రైతులకు అన్నట్టున్నది వాళ్ళ కథ. ఇలా మాట తప్పని పార్టీ, మడమ తిప్పని పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండు, పోరాడిండు, ఆమన్న నిరాహార దీక్ష చేసిండు. కాదనుకున్న తెలంగాణను ఢిల్లీని కదిలించి సాధించిన పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఇలా నమ్ముకుంటే అవుతుండేనా? వీళ్ళతో అయ్యేదనా ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు? ఆ ప్రతిపక్షంలో ఉంటే జై తెలంగాణ, అధికారంలోకి వస్తే నై తెలంగాణ. చూడలే కాంగ్రెస్ వాళ్ళ కథ? జానారెడ్డి గారు పార్టీ ఎన్ని పార్టీలు పెట్టిండ్రు వీళ్ళు, చెన్నారెడ్డి గారు పార్టీ అధికారం రాగానే మర్చిపోతారు. కానీ టీఆర్ఎస్ పార్టీ, మన కార్యకర్తలు ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎంతమంది మీ జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, పోరాటాలు చేసినాం, కష్టపడి అలా తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ చేతులు బట్టి ఆగమైపోతాం. ఇలా ఒకటే ఆలోచించాలి, తెలంగాణకు పనిచేసే పార్టీ కావాలన్నా, తెలంగాణకు హాని చేసే పార్టీలు కావాలన్నా? ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణకు హాని చేస్తూ ఉన్నాయి. ఈ హాని చేసే పార్టీల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అధికారమే పరమావిధి, కానీ కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల అభివృద్ధే మాకు పరమావిధి. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం, తెలంగాణ ప్రజలకు మంచి చేయడమే టీఆర్ఎస్ పార్టీకి లక్ష్యం. వాళ్ళకి ఎందుకంటే జాతీయ పార్టీలు 28 రాష్ట్రాల్లో మనదొక రాష్ట్రం, కానీ మనకు తెలంగాణ ప్రజలే
మన కళ్ళు మన చెవులు. తెలంగాణ ప్రజల అభివృద్ధే మనకు ధ్యేయం. దీన్ని మనం కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మా లక్ష్మారెడ్డి అని ఇందాకనే అంటుండే, తొందరగా మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేద్దామని. స్వంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇచ్చే పథకం త్వరలోనే ప్రారంభం చేసుకుంటాం. మొన్న బడ్జెట్లో పెట్టుకున్నాం, దాన్ని కూడా స్టార్ట్ చేసుకుంటాం. 57 ఏళ్లకు పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే, మొత్తం పెండింగ్ పెన్షన్లు 57 ఏళ్ల పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకుంటాం. మా అంజన్న ఇలా 100 పడకల ఆసుపత్రి అడిగిండు, షాద్నగర్లో 100 పడకల ఆసుపత్రి వచ్చింది. ఇప్పుడు పాత 50 పడకల్ని కూడా ఉంచి దాన్ని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిగా మారుస్తాం. ఈ 100 పడకల ఆసుపత్రిని మరి అన్ని రకాలుగా ఇతర వైద్యం అందించే విధంగా చేస్తాం. ఇప్పుడే అంజన్న ఏమన్నాడంటే, హైవే మీద ఉన్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు ట్రామా కేర్ సెంటర్ కావాలన్నాడు. అసెంబ్లీ అడిగేటప్పుడు డయాలసిస్ సెంటర్ అడిగిండు, డయాలసిస్ సెంటర్ శాంక్షన్ ఇచ్చేసినాం మన షాద్నగర్. ఈరోజు ట్రామా కేర్ సెంటర్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసర సేవలు కావాలి, బొక్కల డాక్టర్ ఉండాలి, అత్యవసర సేవా విభాగం ఐసీయూ యూనిట్ ఉండాలి, అది కావాలని ఇలా షాద్నగర్కి అడుగుతుండు. తప్పకుండా మా అంజయ్య యాదవ్ గారి కోరిక మేరకు ట్రామా కేర్ సెంటర్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తాం. అట్లే అంజన్న కొన్ని ఏఎన్ఎం సబ్ సెంటర్లు అడిగిండు. మా ఏఎన్ఎంలు మరి రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నారు ఊర్లల్లో, వాళ్ళకు పక్కా భవనం కావాలని అంజన్న అడిగిండు. వారి కోరిక మేరకు 20 ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లకు 4 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం 100 పడకల ఆసుపత్రి 21 కోట్ల రూపాయలతో షాద్నగర్లో శంకుస్థాపన చేసుకున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తాం. ఈ 21 కోట్లతో అన్ని సౌకర్యాలతో అంజయ్య యాదవ్ గారు కోరినట్టు ట్రామా కేర్ సెంటర్తో సహా 1 ఏడాదిలోగా ఈ భవనాన్ని పూర్తి చేసి మీకు అందుబాటులో తీసుకొస్తామని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇవాళ కార్యకర్తల ఉత్సాహం పొద్దు నుంచి చూస్తున్నా, ఎంత అద్భుతమైనటువంటి ఉత్సాహం కార్యకర్తల్లో ఉందంటే, నిజంగా అంజయ్య యాదవ్ గారు పోయినసారి కంటే మంచి మెజార్టీతో గెలుస్తారనే నమ్మకం అయితే నాకు కలిగింది. మీరందరూ కూడా అదే స్ఫూర్తితో పనిచేయండి, గట్టిగా కష్టపడి పనిచేయండి. మనం అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పాటు టీఆర్ఎస్ పార్టీ సహకారం, మరి ముఖ్యంగా మా లక్ష్మణ గాని, శ్రీనివాస్ గౌడ్ గాని, సబితక్క గాని నా సహకారం కూడా పూర్తి స్థాయిలో అంజన్న గారికి మీ అందరికీ ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల రిక్వెస్ట్ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది, తప్పకుండా మీకు కూడా సహకారం అందిస్తామని మా ఆర్ఎంపీ పిఎంపీలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై తెలంగాణ.